ఒక సినిమాలో తనికెళ్ళబరిని ఒక గమ్మత్తైన కవిత రాస్తాడు. నా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. అప్పట్లో ఆ కవిత మనందరినీ తెగ నవ్వించింది. కానీ ఇప్పుడు ఒక ప్రేమ జంట అలాగే మళ్ళీ మళ్ళీ 4 సార్లు పెళ్ళాడారట. పెళ్ళంటే ఎవరైనా ఒక్కసారి చేసుకుంటారు. వీళ్ళేంటి 4 సార్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నారా? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్బాయి పేరు ఫయాజ్, అమ్మాయి పేరు అంకిత. ఇద్దరు ఇందోర్లోని ఐఐఎంలో కలిసి చదువుకున్నారు. అప్పుడే చూపులు కలిశాయి, మనసులు ఒక్కటయ్యాయి. కానీ చదువైపోయి ఉద్యోగంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే చదువు పూర్తవగానే ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చేశాయి. ఎలాగో లైఫ్లో సెటిల్ అవుతాం కాబట్టి తమ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారు అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను కలిసి తమ ప్రేమ విషయం చెప్పారు. కానీ ఇరు పక్షాలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇక తప్పక స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. నిజానికి 18 ఫిబ్రవరి పెళ్లి చేసుకునేందుకు అంకిత ఫయ్యాజ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ ఆ రోజున వారి జాతకం ప్రకారం బాగా లేదని అంకిత తల్లి చెప్పడంతో ఒకరోజు ముందే, అంటే 17 ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున వారిద్దరూ ఒక శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. తరువాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాగో పెళ్ళైంది కాబట్టి ఈసారైనా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వదిస్తారనుకున్నారు. కానీ వారు రాలేదు. ఇక చేసేదేం లేక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. పనిలో పని మరోసారి స్నేహితుల సమక్షంలో హిందూ ముస్లిం సాంప్రదాయ పద్ధతుల్లో 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇలా మొత్తం 4 సార్లు పెళ్లాడారు ఈ జంట. మొత్తానికి స్నేహితులు సన్నిహితుల ఆశీర్వాదంతో కొత్త జీవితం ప్రారంభించారు. ఇలా 4 సార్లు పెళ్లాడిన వీరి జంటకు ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతకాలానికి 2 కుటుంబాల్లో మార్పు వచ్చింది. ఇరు కుటుంబాలు కలిసి అంకిత ఫయాజ్ల ప్రేమని పెళ్లిని అంగీకరించారు. దీంతో అంకిత ఫయాజ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా నయం, ఇరుపక్షాలు ఒప్పుకున్నాయన్న ఆనందంలో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.